ఉదయించే సూర్యుని చూడడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఇక సముద్రపు ఒడ్డున సూర్యోదయం చూడడం గురించి చెప్పనక్కర్లేదు. మరి అంగారక గ్రహంపై సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాసా విడుదల చేసిన ఫోటోలు చూడాల్సిందే. అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ ఈ అద్భుతమైన ఫోటోలను తీసి పంపించింది. సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాన్ని కలిపి ఫోటోలు తీసింది. ఏప్రిల్లో మొదటి వారంలో తీసిన ఈ ఫోటోలు ఇన్నాళ్లకు భూమికి చేరాయి. ఏప్రిల్ 8న ఉదయం 9:20 సూర్యోదయాన్ని, మధ్యాహ్నం 3:40 సూర్యాస్తమయాన్ని కలిపి క్యూరియాసిటీ రోవర్ ఈ ఫోటోలు తీసింది. ఈ ఫోటో తీసే సమయానికి గేల్ క్రేటర్ అనే పర్వతంపై రోవర్ ప్రయాణిస్తోందని, రోవర్కు అమర్చిన నేవిగేషన్ కెమెరాలతో ఫోటోలు తీసిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అంగారకుడి ఉపరితలంపై నుంచి ఈ పర్వతం సుమారు 5 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందట. ఆ కొండపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా అద్భుతమనే కామెంట్స్ చేస్తున్నారు.